హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను ఉప్పు దీపాన్ని వెలిగిస్తున్నాను. ఈ ఉప్పు దీపాన్ని మనము ఎప్పుడు ఎలా వెలిగించుకోవాలి, ఇంకా ఎలాంటి నియమాలు పాటించాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఉప్పు దీపాన్ని మనము ఐశ్వర్య దీపం అని కూడా పిలుస్తాము. ఈ ఉప్పు దీపాన్ని మనము ఆర్థిక ఇబ్బందులను తొలగించుకొని లక్ష్మీ కటాక్షం పొందేందుకు వెలిగించుకుంటాము. ఈ ఉప్పు దీపాన్ని మనము ఇంట్లోనే కాకుండా వ్యాపార స్థలాల్లో కూడా వెలిగించుకోవచ్చు. ఇక్కడ నేను ఈ ఉప్పు దీపాన్ని వెలిగించడం కోసం ఒక ఇత్తడి ప్లేట్ తీసుకున్నాను. మీరు ఇత్తడి ప్లేట్ బదులు వెండి రాగి ప్లేట్ కూడా తీసుకోవచ్చు. ఆ ప్లేట్ తీసుకున్న తర్వాత ఈ ప్లేట్కి అయితే పసుపు కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను. ఈ ఉప్పు దీపాన్ని మనము ఉదయం సాయంత్రం సమయాల్లో పూజ గదిలో అలాగే ఈశాన్య మూలలో అయితే వెలిగించుకోవచ్చు. అంతేకాకుండా మనము శుక్రవారము, మంగళవారము, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఈ ఉప్పు దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు. ఇంకా 11, 16, 21, 41 శుక్రవారాలను సంకల్పంగా తీసుకొని ఈ ఉప్పు దీపాన్ని అయితే మనము వెలిగించవచ్చు. దీనివలన మనకున్న వాస్తు దోషాలు, దరిద్ర బాధలు అన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం అయితే కలుగుతుంది. ఆ తర్వాత ఇక్కడైతే పెద్ద మట్టి ప్రమిదం తీసుకొని పసుపులో కొద్దిగా వాటర్ వేసుకొని ఈ పసుపుని మట్టి ప్రమిదకు అయితే పూస్తున్నాను. మనం ఎటువంటి తెరలు లేకుండా నీట్గా అయితే పసుపుని పూసుకోవాలి. అలాగే రెండు చిన్న ప్రమిదలను కూడా తీసుకొని ఈ రెండు ప్రమిదలకు కూడా పూసుకోవాలి. ఒక ప్రమిదకు అయితే లోపల బయట మొత్తం పూశాను, ఒక ప్రమిదకు మాత్రము లోపల పూయకుండా బయట వరకు అయితే పూస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రమిదలో మనము దీపం వెలిగిస్తాము. ఇంకా ఇలాగా పసుపు ఆరిపోయాక ఈ ప్రమిదలకు కూడా అయితే కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను. పెద్ద ప్రమిదకు అయితే 8 కుంకుమ బొట్లు వచ్చేలాగా అయితే పెట్టుకుంటున్నాను. అష్టలక్ష్మి అంటారు కదా, అందుకే ఇలాగా 8 కుంకుమ బొట్లు వచ్చేటట్లయితే పెట్టాను. అలాగే మిగతా రెండు ప్రమిదలకు కూడా కుంకుమ బొట్లను అయితే పెట్టాను. ఆ తర్వాత మనం ఈ దీపం వెలిగించడానికి అగ్గిపుల్లను అయితే వాడకూడదు. ఇలాగా అగర్బత్తీలను కానీ ఏకహారతితో కానీ వెలిగించుకోవాలి. ఇక్కడ అగర్బత్తి కూడా అయితే పసుపు కుంకుమ అయితే పెట్టేశాను. తర్వాత దేవుడి ముందల మనం రెడీ చేసుకున్న ఇత్తడి ప్లేటును పెట్టి దానిపైన పెద్ద మట్టి ప్రమిదను పెట్టుకున్నాను. ఇప్పుడు రాళ్ళ ఉప్పున అయితే ఈ పెద్ద మట్టి ప్రమిదలో వేస్తున్నాను. దీనిలో రాళ్ళ ఉప్పు వేసేటప్పుడు మనము ఏమి మాట్లాడకూడదు, అలాగే ఉప్పు కింద పడిపోకుండా వేసుకోవాలి. చేతులకైతే గాజులు ఉండాలి. ఇంకా ఇలాగా రాళ్ళ ఉప్పునైతే వేసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా పసుపుని కుంకుమని వేసుకొని మనం రెడీ చేసుకున్నాం కదా రెండు చిన్న ప్రమిదలు, దానిలో ఒక ప్రమిద పెట్టేసుకొని దానిలోకి కొన్ని అక్షింతలు వేసి అలాగే ఒక నాణ్యాన్ని కూడా పెడుతున్నాను. ఇప్పుడు రెండో ప్రమిదని ఈ ప్రమిదలో పెట్టేసి నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని దీపం వెలిగించుకోవాలి. మనము ఆవు నెయ్యి వేసుకొని దీపం వెలిగించడం వలన అష్టైశ్వర్యాలు కలిగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అదే నువ్వుల నూనెతో వెలిగిస్తే గ్రహపీడలు, వాస్తు దోషాలు, ఇంకా శని దోషాలు అన్నీ నివారణ అయితే అవుతాయి. ఇక్కడ నేను నువ్వుల నూనె అయితే వేసుకొని దీపం వెలిగిస్తున్నాను. అలాగే ఇక్కడ నేను 3 ఒత్తులను అయితే 1 ఒత్తిగా చేసుకునేసి ను ఇక్కడ నేను అగర్బత్తి తోటి మొదటగా దీపాలను వెలిగించుకొని ఆ తర్వాత ఉప్పు దీపాన్ని అయితే వెలిగిస్తున్నాను. మనము ఈ ఉప్పు దీపాన్ని వెలిగించేటప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవిని తలుచుకుంటూ లక్ష్మీదేవి స్తోత్రం చదువుకొని ఈ దీపాన్ని అయితే వెలిగించాను. ఇలా మనము దీపాన్ని వెలిగించినప్పుడు వారు ఆవాహమయ్యారు అంటారు కదా, ఇంకా ఆ తర్వాత అమ్మవారు ఆవాహమై ఉంటారు కాబట్టి దీపానికి కూడా గంధము బొట్లు అలాగే కుంకుమ బొట్లు పెట్టుకునేసి పుష్పాలను సమర్పించి అక్షింతలు అయితే వేశాను. ఇప్పుడు అష్టోత్తర నామావళి అలాగే కనకదార స్తోత్రము ఇవన్నీ చదువుకునేసి ధూపము కర్పూరహారతి అయితే ఇచ్చేసి అయితే ఇస్తున్నాను. ఈ తాంబూలంలో అయితే 2 ఆకులు 1 వక్కలు అలాగే 2 అరటి పండ్లు ఇంకా 101 రూపాయి దక్షిణగా అయితే సమర్పించాను. ఇచ్చుకున్న తర్వాత ఈ ఉప్పును అయితే మనము ప్రతిరోజు మార్చాల్సిన అవసరము అయితే ఉండదు, వారానికి ఒకసారి మార్చుకోవచ్చు. అయితే పైన ఉన్న రెండు ప్రమిదలని రోజు శుభ్రం చేసుకునేసి దీపం వెలిగించుకోవాలి.
ఇంకా ఈ ఉప్పును అయితే ఎవరు తొక్కని చోట కానీ, లేకపోతే శుభ్రంగా ఉన్న సింకులో, లేకపోతే జలదిలో అయితే కలుపుకోవాలి. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని అయితే ఇస్తుంది. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.